బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇంట్లో ఖాళీగా ఉన్నామని ఫీల్ అవుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి డైరెక్ట్ గా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అదే అండి మీషో యాప్. ఈ మీషో యాప్ ద్వారా మీరు రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకోండి హ్యాపీగా, ఎటువంటి పెట్టుబడి లేకుండా. దీంట్లో మనం సింపుల్ మనం లాగిన్ అయ్యి దాంట్లో ఉండే హోమ్ పేజ్ మనం తీసుకొని ఏవైతే ప్రోడక్ట్స్ అట్రాక్టివ్ గా ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ ని మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, అలాగే ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్ లో ఇట్లా సోషల్ మీడియాలో మనం ఈ ఆ లింక్ ని షేర్ చేసి హ్యాపీగా రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకోండి. ఎవరైతే మన లింక్ త్రూ వెళ్ళి ఆ ప్రోడక్ట్ తీసుకుంటారో ఆ ప్రాఫిట్ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. ఎవ్రీ ట్యూస్డే మీ అకౌంట్లో నుంచి మీ మనీ అనేది మీరు డ్రా చేసేసుకోవచ్చు. హ్యాపీగా రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకోండి ఆలస్యం చేయకుండా. హలో, సో ఈరోజు నేను వచ్చేసి మీకు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వాట్సాప్ గ్రూప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో తన గ్రూప్ నేమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నిజంగా ఓజాస్ మ్యాజిస్టిక్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది, కస్టమర్స్కి ఉంది, అలాగే రీసెల్లర్స్ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు అన్నమాట. రీసెల్లర్స్కి వచ్చేసి సపరేట్గా గ్రూప్ లింక్స్ ఉన్నాయి, నేను ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ రీసెల్లర్స్ కనుక జాయిన్ అయితే కనుక మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ ప్రోడక్ట్స్ అనేటివి వస్తాయి కాబట్టి సో మీకు చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే ప్రోడక్ట్స్ అనేటివి ఇచ్చేస్తారంట. వాళ్ళ దగ్గర శారీస్, అలాగే జ్యువెలరీ, డ్రెస్ మెటీరియల్స్, అలాగా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. సో అన్ని రకాల శారీస్ ఉన్నాయి, అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుందండి. ఇక్కడైతే మనకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే, సిఓడి అనేది లేదు. అలాగే జ్యువెలరీకి వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి ఫ్రీ ఉంటాయి. డ్రెస్సెస్కి మాత్రం, శారీస్కి వాటికి మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ డిస్టెన్స్ని బట్టి ఉండొచ్చు. సో బోల్డ్ అనే డీటెయిల్స్ మీకు ఇంకా కావాలనుకుంటే కనుక తన గ్రూప్లో ఒకసారి జాయిన్ అవ్వండి. అలాగే మీరు కనుక రీసెల్లింగ్ బిజినెస్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా తన గ్రూప్లో ఒకసారి జాయిన్ అవ్వండి. ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రోడక్ట్స్ వస్తాయి కాబట్టి మీకు చాలా తక్కువ రేట్కే వస్తాయి. సో మీరు మీకు కావాల్సిన ప్రాఫిట్ అమౌంట్ వేసుకొని మీరు హ్యాపీగా రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆలస్యం చేయకుండా లింక్స్ అనేవి నేను కింద ఇస్తాను, చూడండి. అయితే నేను తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు నేను షేర్ చేసేస్తాను. నేను పెట్టుకున్న నెక్ పీస్ కూడా తన దగ్గర తీసుకున్నాను, నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. బాగుంది కదా నిజంగా, అంటే సింపుల్గా వచ్చాయి స్టెప్స్ అనేటివి, అలాగే పెండెంట్ చాలా బాగుంది. ఇలాంటి రింగ్ టైప్ నాకు చాలా ఇష్టం. మ్యాట్, నేనైతే ఈరోజు 2 జ్యువెలరీస్ తెప్పించాను, ఒకటేమో మ్యాట్ ఫినిషింగ్ తెప్పించాను, అలాగే కుందన్స్ తోటి రూబీస్ తోటి వచ్చుండే ఒక సెట్ ఒకటి తెప్పించాను, అలాగే ఒక శారీ తెప్పించాను, చూపిస్తాను చూడండి. తన దగ్గర నేను తీసుకున్న ఫస్ట్ శారీ అయితే ఇది, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో లేటెస్ట్ శారీస్ అండి ఇవి. మనకు చాలా చాలా బాగున్నాయి అన్నమాట కలెక్షన్ అనేటివి. దీని ప్రైస్ కూడా మనకు 1250 రూపీస్ అన్నమాట. సో శారీ వచ్చేసి మనకు ఇది పళ్ళు, చాలా గ్రాండ్గా ఉందండి పళ్ళు అయితే. అలాగే మనకు కంప్లీట్ శారీ అంతా ఇది రాయల్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. సో బార్డర్ వచ్చేసి చాలా హెవీగా వచ్చింది, పికాక్స్ వచ్చి, అలాగే మనకు సిల్వర్ జరీ తోటి లైన్స్ వచ్చాయి. సో బార్డర్ ఇది కదా, సో బార్డర్ వచ్చేసి ఎలిఫాంట్స్, అలాగే పికాక్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ చిన్న చిన్న బుట్టీస్ కూడా వచ్చాయి సిల్వర్ జరీ తోటి. సో కంప్లీట్గా చెక్ మోడల్ అన్నమాట శారీ అంతా. సో ఇలా కంప్లీట్ చిన్న చిన్న చెక్స్ వచ్చి పెద్ద బార్డర్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి ఏంటంటే మనకు హెవీగా అస్సలు ఉండదు, లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట శారీ అనేది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ మనకు, సో ఇది కంప్లీట్గా బ్లౌజ్ అన్నమాట. ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది. సో చాలా బాగుంది కదా, హెవీగా ఉంది బార్డర్ అనేది. సో ఇలా చాలా హెవీగా ఉంది శారీ కదా. సో బట్ మనకు అలా అనిపించదండి వెయిట్ అనేది, శారీ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అనేది. సో దీని ప్రైస్ 1250 రూపీస్. సో ఇది అండి శారీ, నేను తన దగ్గర తీసుకున్న శారీ. నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ, ఇది 900 రూపీస్ అవుతుంది, కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్ అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది కాబట్టి నేను వెంటనే వేసేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే యూనిక్ కలెక్షన్ అన్నమాట ఇది, అందుకే బాగుంటుంది. అంటే లేటెస్ట్ అంటే హెవీగా కాకుండా సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది, అలాగే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది. సో ఇది ఈ కంప్లీట్ సెట్ వచ్చేసి మనకు ఇయర్ రింగ్స్ వస్తాయి, అలాగే పెండెంట్ నెక్లెస్ నెక్ పీస్ వస్తుంది. సో ఈ కంప్లీట్ సెట్ వచ్చేసి మనకు 900 రూపీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి చాలా చాలా బాగుంది, అంటే లక్ష్మీదేవి, అలాగే రామ్ పరివార్, ఇట్లా రామ్ లక్ష్మణ్ ఇట్లా జ్యువెలరీ, అంటే టెంపుల్ జ్యువెలరీ చాలా చాలా బాగుంది తన దగ్గర. సో నేనైతే ఇది మా ఫ్రెండ్కి తెప్పించాను,
నా కోసం కాదు అంటే మా చెల్లికి తెప్పించాను అన్నమాట ఇది నేను అంటే ఇది అమ్మవారు ఉన్నారన్నమాట లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు మనకు గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కుందన్స్ తోటి అలాగే వైట్ కుందన్స్ తోటి చాలా చాలా బాగుంటుంది ఈ నెక్ పీస్ అనేది ఇది కూడా నేను మీకు దగ్గరికి చూపిస్తాను మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది జ్యువెలరీ అనేది సో ఇది కంప్లీట్ సెట్ అన్నమాట సో పికాక్ వచ్చి డిజైన్ అనేది లక్ష్మీదేవి వచ్చి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ తోటి వచ్చాయి చూడండి నేను ఇది దగ్గరకు చూపిస్తాను చూడండి దీని ప్రైస్ మనకు 1650 రూపీస్ అవుతుంది దీంతో మనకు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి నేను దగ్గరికి చూపిస్తాను చూడండి ఓకే ఇది మా చెల్లి కోసం అన్నమాట బాగుంది కదా సో నేను దగ్గరకు చూపిస్తాను చూడండి మీ అలాగే మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలనుకున్నా లేకపోతే శారీస్ జ్యువెలరీస్ డ్రెస్ మెటీరియల్స్ ఏమన్నా కావాలనుకుంటే కనుక దాని డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసి జాయిన్ అయ్యి హ్యాపీగా మీరు కూడా మీకు కావాల్సినవి తీసుకోండి ఓకే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం పదండి సో నెక్లెస్ నేను దగ్గర చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు కుందన్స్ తోటి అలాగే స్టోన్స్ తోటి సో మనకి ఇదేమో పీకాక్ వచ్చింది ఇక్కడేమో లక్ష్మి అమ్మవారు వచ్చారన్నమాట సో కంప్లీట్ సెట్ అయితే ఇలా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా మనకు ఇవి సో చూస్తున్నారు కదా సో రింగ్స్ చాలా పెద్దగా ఉంది వెనక బ్యాక్ సైడ్ సో దీని ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది సో ఇవి పెద్ద పెద్ద కుందన్స్ అండి నెక్స్ట్ సెట్ సో దీనికైతే పెండెంట్ చాలా నచ్చింది నాకు చాలా చాలా బాగుంది దీని పెండెంట్ కంప్లీట్గా చూపిస్తాను పెండెంట్ చాలా బాగుంది అలాగే ఇక్కడ పెద్ద గుండుల్లాగా వచ్చాయి ఒక రెండు సో రింగ్ ఇలా ఉంటుందన్నమాట సో ఈ జ్యువెలరీ చూసారా ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గా ఉన్నాయి ఈ సెట్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది కొబ్బరికాయ కష్టాలు నా వల్ల అవునా నా వల్ల అవునా ఈరోజు నేను కొబ్బరికాయ కొట్టారా కొట్టలేదా నువ్వు కొట్టిన బలం తింటావు లేకపోతే బలం తీస్తాను వాటర్ అంతా రావాలి కదా చెప్పింది నన్ను చెప్పింది చెప్పింది కొబ్బరికాయ కొట్టి తాగు తాగురా ఏం కాదు తాగురా తాగా పచ్చిపోతే లక్కీకి
సో నేనైతే ఈరోజు సండే స్పెషల్గా చికెన్ చేస్తున్నాను, అలాగే కోకోనట్ రైస్ చేస్తున్నాను, అంటే కోకోనట్ పలావ్ అని చెప్పచ్చు. సో ఇది రిక్వెస్ట్ వీడియో అండి, అందుకోసం అని చెప్పి చికెన్ కూడా దీంట్లోనే చేయండి అక్క, మేము నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పారు కాబట్టి అది పనిగా చికెన్ తెప్పించి ఇంకా చేస్తున్నాను అన్నమాట. నార్మల్గా అయితే వేరే కర్రీ చేసుకుందాం అనుకున్నాము, వెజిటేబుల్ కర్రీ. సో బట్ రిక్వెస్ట్ కదా, సో చేద్దామని చెప్పి ఇంక చేస్తున్నాను. లక్కీ లవ్లీ అలాగే హరి కూడా అడిగారన్నమాట అందుకోసమని. సో చికెన్లో నేను ఫస్ట్ కొంచెం కారం, పసుపు, ధనియా పౌడర్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి బాగా దీన్ని కలిపేసుకుంటున్నాను. దీన్ని ఒక 15-30 మినిట్స్ లోపల మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అంటే చికెన్ ఎప్పుడైనా సరే మ్యారినేట్ ఎంత టైం ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి గ్రేవీ కాబట్టి నేను దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 2 వేసాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఒక 3, ఒక స్పూన్ వచ్చేసి గసగసాలు, తర్వాత ఆనియన్స్ ఒక 2 వేసాను. అంటే మనం కేజీ చికెన్కి అయితే కనుక ఒక 3 ఆనియన్స్ సరిపోతాయి. సో ఇది 1/2 కేజీ చికెన్ కాబట్టి సో దీంట్లో మనం ఒక చిన్న ఆనియన్స్ 2 తీసుకుంటే చాలా. అంటే గ్రేవీ అనేది థిక్గా వండకుండా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. సో థిక్ కావాలనుకుంటే కనుక మీరు ఇంకొంచెం ఆనియన్ అనేది పేస్ట్ అనేది ఒకటి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఆనియన్ అనేది. సో నేనైతే చిన్న ఉల్లిపాయలు ఒక 2 వేసాను. దీన్ని ఇప్పుడు మంచిగా వాటర్ యాడ్ చేసి చక్కగా పేస్ట్ చేసేసుకుందాం మెత్తగా. సో ఇదే మనకు గ్రేవీ కింద వస్తుంది కాబట్టి దీన్ని మెత్తగా చేసేసుకున్నాను. సో దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని దీంట్లోనే ఒక 2 టమాటాలు వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ కాబట్టి ఒక 2 టమాటాలు వేసుకున్నాను. ఇవి కూడా ఏంటంటే టమాటాలు అనేటివి చిన్నవి అన్నమాట. సో తర్వాత టమాటాను కూడా కట్ చేసి దీంట్లోనే వేసి జ్యూస్ లాగా చేసుకున్నాను, పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట టమాటాను కూడా. సో కొబ్బరి ముక్క ఒకటి మెదగలేదు అందుకోసం అని చెప్పి దాన్ని మళ్ళీ వేస్తున్నాను టమాటాతో పాటు. సో ఈ టమాటాను కూడా మనం పేస్ట్ చేసి పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి చికెన్ కర్రీ ఇది. అయితే దీన్ని నేను కుక్కర్లో పెడుతున్నాను, ఇంకొంచెం స్మూత్గా మెత్తగా అయిపోతుందన్నమాట. అంటే మరీ మెత్తగా కాకుండా నోట్లో వేసుకుంటే బాగా కరిగేటట్లు ఉంటుంది, అంటే తినడానికి మనకు జ్యూసీ జ్యూసీగా మెత్తగా అనిపిస్తుంది అందుకోసం అని చెప్పి కుక్కర్లో పెడుతున్నాను. సో ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, యాలకులు వేసాను. తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, కొబ్బరి, ఆనియన్ పేస్ట్ అనేది. సో దీన్ని వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి కంపల్సరీ, లేదంటే పచ్చివాసన ఉంటుంది, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట కర్రీకి. సో కాబట్టి ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని బాగా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకున్న తర్వాత కొంతసేపటికి ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో అప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది చక్కగా మనకు ఫ్రై అయిందని అర్థం. సో తర్వాత మనం టమాటా యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలనుకుంటే ఇక్కడ వేసుకోండి. మనం ముందు చికెన్ మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి నేనైతే వేయలేదు మళ్ళీ, అంటే మసాలా తక్కువ తినాలని చెప్పేసి. ఈ టమాటా కూడా బాగా మనం ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. ఒకసారి దీన్ని బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసినట్లయితే కనుక ఉడికిపోతుంది. లేదనుకుంటే ఒక 5 మినిట్స్ ఈ మసాలా అంతా దీనికి బాగా పట్టేలాగా ఉండాలనుకుంటే కనుక ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేసినట్లయితే కనుక ఈ మసాలా అంతా బాగా పెట్టేసి అలాగే చికెన్ కూడా ఉన్న వాటర్ అంతా బయట వచ్చేసి బాగా ఉడుకుతుంది అన్నమాట. ఈలోపు నేను కోకోనట్ రైస్ చేసుకోవాలి కదా, దీనికి కొబ్బరిని తురుముకుందాం. సో సన్నగా తురుముకుంటున్నాను ఎందుకంటే అప్పుడే బాగుంటుంది. లేదనుకుంటే మీరు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కూడా తురుముకోవచ్చు, ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుందండి. సో అందుకోసం అని చెప్పి ఇలాగ తురుముతున్నాను. తర్వాత ఇంకా మొత్త తీసి ఇంకా చికెన్ చెక్ చేశాను మధ్యలో వచ్చి అది తురిమేసుకున్నాక. సో చూసారు కదా ఆల్రెడీ ఇప్పుడే రెడీ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే కొంచెం గరం మసాలా, కొంచెం మనం చికెన్ మసాలా వేసుకుందాం. ముందు మనం మ్యారినేషన్లో కూడా వేయలేదు కదా గరం మసాలా, చికెన్ మసాలా, అందుకోసం అని చెప్పి ఇక్కడ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని దీంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కలిపేసి ఒక 2 విజిల్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. మీకు ఇంకా జ్యూసీగా కావాలనుకుంటే ఇక్కడ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వరకు మనం కుక్ చేసుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోతుంది. సో మేము 4 అందులోనూ గట్టిగా ఉంటే తినేసేయచ్చు, మళ్ళీ ఇంకా లూజ్గా ఎందుకని చెప్పేసి. అంటే జ్యూసీగా మరీ జ్యూసీగా కాకుండా కొంచెం గ్రేవీ టైప్
కొంచెమే వాటర్ అనేది యాడ్ చేశాను, వాటర్ యాడ్ చేయలేదన్నమాట ఎక్కువగా. సో దీన్ని దీంట్లో ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు వేస్తే ఏంటంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకు. సో ఒక లిడ్ పెట్టేసి దీని మీద ఒక 2 విజిల్స్ వరకు దీన్ని కుక్ చేసేసుకుందాం పక్కన. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ఇంకా కోకోనట్ రైస్ చేస్తున్నాను. దీనికోసం నేను కడాయి పెట్టేశాను. సో ఇదేంటంటే మనకు మయర్ అండి, చాలా చాలా బాగుంటుంది ఇది. 5 mm థిక్ ఉంటుంది అల్యూమినియం కోట్. సో మాడిపోవు అన్నమాట తొందరగా. అలాగే 100% కెమికల్ ఫ్రీ, అలాగే నికెల్ ఫ్రీ. సో దీని హ్యాండిల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, బట్ సిలికాన్తో సిలికాన్ బేస్ ఉండడం వల్ల ఏంటంటే మనకు హీట్ అనేది మనకు కాలదన్నమాట. దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. హెల్దీగా అంటే నాన్ స్టిక్ కడాయిల్లో వాటిలో తింటే కెమికల్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి. సో ఇట్లాంటి స్టెయిన్లెస్ స్టీల్ మనం యూజ్ చేస్తే మనకు చాలా హెల్దీగా ఉండొచ్చు. సో అందుకోసం అని చెప్పి నేను ఇది తెప్పించాను. చాలా చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి తీసుకోండి. సో దీంట్లో ఆయిల్ వేసేసి శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు వేశాను, అలాగే జీలకర్ర వేశాను. తర్వాత దీంట్లో కరివేపాకు వేశాను. కోకోనట్ రైస్ చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేను కోకోనట్ మిల్క్ తోటి పలావ్ చేస్తాను. సో డెఫినెట్గా ఇది ఒక టైప్ అన్నమాట, కోకోనట్ పలావ్ అనొచ్చు, లేదు కోకోనట్ రైస్ అని కూడా అనొచ్చు. కొంచెం హింగ్ కంపల్సరీ యాడ్ చేసుకోండి, టేస్ట్ డబుల్ ఉంటుంది. సో తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసాక మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, తురుము పెట్టుకున్నాం కదా కొబ్బరి. సో దీన్ని వేసుకోవాలి. దీన్ని వేసుకొని కలర్ అస్సలు చేంజ్ అవ్వనివ్వకూడదండి, మనం కలుపుకుంటూ ఉండాలంటే మాడిపోనివ్వకూడదు. మాడిపోతే కనుక టేస్ట్ చేంజ్ అయిపోతుంది, చూడటానికి కూడా రైస్ అనేది వేరేలాగా కనిపిస్తుంది. సో కంపల్సరీ దీన్ని మనం దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవ్వనివ్వకుండా తెల్లగా ఉంటేనే అక్కడక్కడ మనకు శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తగులుతూ ఉంటేనే చూస్తూ ఉంటేనే బాగుంటుంది. సో మీరు కావాలనుకుంటే దీంట్లో కొంచెం పల్లీలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఈరోజు యాడ్ చేయట్లేదు. సో నార్మల్గానే చేస్తున్నాను, చికెన్తో తింటాం కాబట్టి. సో తర్వాత వచ్చేసి రైస్ యాడ్ చేసేసాను, అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటే కోకోనట్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్. వీక్లీ మనం వన్స్ మన డైట్లో కనుక కోకోనట్ యాడ్ చేసుకుంటే మనం చాలా చాలా హెల్దీగా ఉంటాము. సో డెఫినెట్గా కోకోనట్ని ఎవ్రీ వీక్లో కంపల్సరీ ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. తర్వాత వచ్చేసి ఇంకా మేము కూర్చొని హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేసామండి సండే. సో మీరేం చేశారు సండే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో మీకోసమే ఇంకా చికెన్ అలాగే కోకోనట్ రైస్ రెండు నేను ఈ వీడియోలోనే షేర్ చేశానండి. ఎవరైతే నన్ను రిక్వెస్ట్ చేశారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో కంపల్సరీగా మీరు ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా లేదంటే వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్లో అయినా సరే నాకు ఖచ్చితంగా మీ పిక్ మీరు నాకు యాడ్ చేస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో చాలా ఎమ్మీగా అయిపోయింది మా లంచ్. మీరేం చేసుకు తిన్నారు, అలాగే ఏం చేశారు ఈ సండే అని నాకు కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on. హాయ్, మేమేమో డిమార్ట్ షాపింగ్కి వెళ్తున్నాము, లంచ్ చేసి కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత. సో అస్సలు ఒప్పుకోవట్లేదు అన్నమాట లవ్లీ షాపింగ్కి వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళాలని. సో లక్కీ మాత్రం రాడంట. ఏమేం కావాలన్నా నీకు?
ఒకసారి ఎంతసేపు ఆలోచిస్తున్నాడో. ఓకే జాగ్రత్త ఇల్లు, సరేనా? బాయ్, డోర్ వేసుకో. విజిటర్సా? బుజ్జితల్లి హాయ్. హాయ్. డీమార్ట్ కండి. సామ్సంగ్ ఉంది వాడి దగ్గర. ఇంట్లో దూకోకుండా ఇక్కడ వచ్చి సర్దుకుంటున్నాడు. కూర్చో. ఐ వాంట్ టు సిట్. బ్యాక్ కూర్చో. కూర్చున్నట్టే లేదా? సో తర్వాత ఏమో ఇంకా డిమార్ట్కి వెళ్ళాము. ఇక్కడ చంపాపేట సర్కిల్ అండి ఇది. ఇట్ సైడ్ వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట, మంచి మంచి బ్రాండెడ్స్లో ఉంటాయి ఇన్నర్వేర్స్ అనేటివి, అంటే జాకీ. సో మంచిగా ఉంటాయి అన్నమాట అన్నీ. సో అక్కడ లవ్లీకి ఇంకా ఇన్నర్వేర్స్ తీసుకున్నాను, ప్యాంటీస్ తీసుకుని, అలాగే పెట్టికోట్స్ తీసుకొని తర్వాత డిమార్ట్కి వెళ్ళామన్నమాట. అంటే మళ్ళీ డిమార్ట్ షాపింగ్ అయిపోయాక మళ్ళీ అక్కడ ఎంత లగేజ్ తోటి ఆగి తీసుకోవడం కష్టమైపోతుంది కదా. సో అందుకోసం అని చెప్పి ముందు అటు సైడ్ వెళ్ళి బండి ఇక్కడ పార్క్ చేసి అక్కడ వెళ్ళి షాపింగ్ చేసేసి తర్వాత మళ్ళీ ఇంకా డిమార్ట్కి వచ్చాము. సో డిమార్ట్లో వచ్చేసి ఇద్దరు సబ్స్క్రైబర్స్ కలిశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు వచ్చి నన్ను పలకరించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో డిమార్ట్ షాపింగ్ ఫుల్ రష్ ఉందండి. మనం అసలు వెన్స్డే కానీ వీకెండ్ కానీ అసలు వెళ్ళకూడదు, అంత రష్ ఉంటుంది. సో మొత్తానికైతే ఇంకా నేను ఎక్కడ షూట్ చేయలేదు, హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసుకొని తర్వాత వచ్చేసాక తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను, ఏం తీసుకున్నాను ఏంటని మళ్ళీ చూపిస్తాను. ఆల్రెడీ బ్రష్ చేసేసిందండి ఆ పేస్ట్ తోటి, కోల్గేట్ బార్బీ అంట, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చూపిస్తా టీ నా దగ్గరికి. 6+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ యూజ్ చేయొచ్చు దీన్ని. చూడండి, హెల్దీ స్మైల్ ఫర్ లిటిల్ టీత్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బాగుందంట స్ట్రాబెర్రీ లాగా. సో డిమార్ట్ నుంచి అయితే ఇవే తీసుకొని వచ్చాము. లక్కీకి లవ్లీకి 2 ప్లేట్లు తీసుకున్నాను, అలాగే కప్స్ తీసుకున్నాను, ఒక కడాయి తీసుకున్నాను. కడాయి ప్యాన్ ప్యాన్ మా హీరోస్ లిటిల్ హీరో, అలాగే బిగ్ హీరో బిగ్ బాస్ చేసుకుందాం. మళ్ళీ ఇది ఏదో తీసుకొచ్చారా? ఎవరు మరి ఇది బాత్రూమ్ ఎవరు వేసుకున్నారు? దాన్ని మేమేం చెప్పింది లవ్లీ లక్కీ లవ్లీ ప్లేట్స్ బాగున్నాయా? ఈచ్ వన్ వచ్చేసి ఇది 110 ఉంది, బట్ మనకు డిమార్ట్లో ఎంతకు వచ్చిందో మరి. బిల్ ఎక్కడ హరి? సో బాదామ్స్ తీసుకున్నాను 543 ఏమో ఉన్నాయి. 2 కప్స్ తీసుకున్నాను లక్కీ లవ్లీకి మిల్క్ తీసుకోవడానికి తాగడానికి, అలాగే ఆల్ అవుట్ రీఫిల్ తెచ్చాము మర్చిపోకుండా, అలాగే రెడ్ లేబుల్ అందరూ అడుగుతుంటారు కదా మా టీ ఏదని చెప్పేసి, ఇది రెడ్ మా టీ అందరూ అడుగుతుంటారు కదా. సో మా టీ వచ్చేసి ఇదండి, రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్. సో దీంట్లో ఏంటంటే ఇవి ఉంటాయన్నమాట, 5 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అశ్వగంధ, ములైతీ, తులసి, కార్డమామ్, జింజర్ ఉంటాయి. సో అలాగే సమోసా చేసుకోవడానికి షీట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకొచ్చాను. ఇవి చేస్తాను వాటితోటి సమోసా. అలాగే మార్కర్స్ తీసుకున్నారు పీజే షో, అలాగే లవ్లీ సాక్స్ తీసుకుంది. ఇవే గాలా ఒకటి చీపురు కట్ తీసుకొచ్చాను. ఇదైతేనే బాగుంటుంది, 149 రూపీస్ అనుకుంటా, అంటే చాలా రోజులు వస్తుంది అన్నమాట. షాంపూ హెడ్ అండ్ షోల్డర్ తీసుకున్నాము,
అంతే జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఇంకొన్నే నార్మల్ చూసేదానికి ఇన్నే ఉన్నాయి కదా వస్తువులు బట్ 5000 అయింది బిల్లు. ఇవంట చూడండి స్టిక్కర్స్ తీసుకుంది లవ్లీ అలాగే లక్కీ కోసం కూడా తీసుకుంది. ఇవి లక్కీ కోసం తీసుకున్న కార్ స్టిక్కర్స్, ఇవి లవ్లీ డెకరేషన్కి తీసుకుంది అన్నమాట. సాంబార్ పౌడర్ తెచ్చాను, హరి ఏమో స్వీట్ తీసుకున్నాడు సోమ పాపడ్. బాటిల్ అంటే బాగుంది లవ్లీది, న్యూ బాటిల్ బాగుంది. అవి చూపి అవి చూపిస్తాటి నీకు నీ ఇన్నవే. ఇవి లవ్లీ ఇన్నర్ వేర్స్, ఇవి బయట తీసుకున్నామండి అక్కడ తీసుకోలేదు. సో బాక్స్ మొత్తం తెచ్చేసామన్నమాట. ఇవి అలాగే పెట్టికోట్స్, లెవెన్ కాదు. సో ఫైవ్ పెట్టికోట్స్ ఇవ్వండి, మేము షాపింగ్కి వెళ్ళి వచ్చి తీసుకొచ్చినవి. చూసేదానికేమో ఈయనకు చాలా కొన్ని ఉన్నాయి, బిల్లు మాత్రం 5000. వెనకాల వాడు చూడు ఏం రే, ప్లీజ్ బ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా? చేసుకుని వెంటనే హ్యాపీగా రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్. డిస్క్రిప్షన్ బాక్స్లో మీషో యాప్ ఉంది, అలాగే రెఫర్ కోడ్ కూడా నాది ఉంది, కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకుని హ్యాపీగా రీసెల్లింగ్ స్టార్ట్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్ బాయ్.